అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పేరు చెప్పగానే తక్కున ఒక వ్యక్తి గుర్తొస్తాడు. పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ ముంటిమడుగు కేశవరెడ్డి పేరు గుర్తొస్తుంది గార్లదిన్న మండలం చెప్పగానే. హీఈస్ ద లీడర్. లీడర్ అంటే ఎలా ఉండాలి, ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలి అంటే గార్లదిన్న మండలంలో ఏ పార్టీ నాయకులను అడిగినా చెప్తారు కేశవరెడ్డి అని. కేశవరెడ్డి ఈ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అంటారు. ఎందుకంటే ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి బ్లైండ్గా కేశవరెడ్డి చెప్తే వేల మంది ఓట్లేసే వ్యక్తుల్ని ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్నారంటే ఇది ఒకరోజుతో వచ్చినది కాదు, ఒకరోజు రెండు రోజుల్లో సాధ్యమయ్యేది కాదు. ఎవరికి ఏ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఈ పార్టీ ఆ పార్టీ కులం లేదు మతం లేదు ఎవరికైనా కూడా వర్గాలు లేకోకుండా సహాయం చేసే వ్యక్తి కేశవరెడ్డి అని గాలదిన్న మండల ప్రజలు చెప్తున్నారు. నిజంగా వ్యక్తి అంటే ఇలా ఉండాలి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన పిలిస్తే ఈరోజు వందల వేల మంది సభకు తరలి వచ్చారంటే ఇందులో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా ఈరోజు కేశవరెడ్డి కోసం ఇక్కడ వచ్చారంటే అతిశయోక్తి కాదు. అందుకనే కేశవరెడ్డి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని చెప్పాల్సి వస్తుంది. రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి.